చందమామ కథ దొంగల బెడద ఈ కథ రాసిన వారు కమలిని గారు పులింద రాజ్యంలోని పెద్ద నగరాలలో ఒకటైన ప్రశాంతగిరికి పురంధరుడనే అతను రాజప్రతినిధి అతడు సమర్థుడైన పాలకుడుగా రాజుగారి ప్రశంసలు పొందినవాడు ఒకనాడు పురంధరుడు తన సలహాదారులతో నగర వ్యవహారాల గురించి మాట్లాడుతూ ఉండగా కొందరు పౌరులు అతడి దగ్గరకు వచ్చి నగరంలో పట్టపగలే దొంగలు విచ్చలవిడిగా తిరుగుతున్నారు ఇక చీకటి పడితే చెప్పనవసరమే లేదు తమరు వాళ్ళ బారి నుండి పౌరులను కాపాడేందుకు తగిన రక్షణ ఏర్పాట్లు చెయ్యాలి అని విన్నవించుకున్నారు పురంధరుడు పౌరులు చెప్పింది వింటూనే చిరుకోపంగా నేను నగర రాకముందు ఇక్కడ ఎలాంటి అరాచక పరిస్థితులుండేవో మీరెరుగుతురు కదా కొత్త జనం రావడంతో నగర పరిసరాలు పెరుగుతున్నవి ఇంత మహానగరంలో ఏ మారుమూలనో అడపా దడపా దొంగతనమో దోపిడీయో జరగడం విపరీతమేం కాదు మీరు గోరంతను కొండంతగా చేసి మాట్లాడుతున్నారు అన్నాడు అది కాదు ప్రభు పట్టపగలే దుష్టులు ప్రజల నుండి బలవంతంగా ధనం లాక్కుపోతున్నారు దుకాణాల దోపిడీ కూడా జరుగుతున్నది ఇక రాత్రి వేళ కన్నపు దొంగతనాలు లాంటివి సర్వసాధారణం అన్నారు పౌరులు ఈసారి పురంధరుడు బాగా కోపం తెచ్చుకొని ఇది నమ్మరాని సంగతి నా విరోధులెవరో రాజుగారికి నా మీద దురభిప్రాయం కలిగించేందుకు చేస్తున్న కుట్ర అన్నాడు రాజప్రతినిధికి అంత కోపం రావడం చూసి పౌరులు నుండి చల్లగా జారుకున్నారు అప్పుడు పురంధరుడి సలహాదారులలో ఒకడైన నాగవర్మ అతడితో మీరు కొంచెం శాంతంగా ఆలోచించాలి వీళ్ళు కుట్రదారులైతే మీతో ముఖాముఖి ఇలా మాట్లాడరు నగరంలో అంతా సవ్యంగా ఉన్నదన్న భ్రాంతిలో మనం ఉన్నామేమో అన్న అనుమానం కలుగుతున్నది లోగడ శాంతి భద్రతలు స్థాపించడంలో మనం సాధించిన విజయం బహుశా ఇప్పటి మన ఉదాసీనతకు కారణమై ఉంటుంది విచారించి తగు చర్యలు తీసుకుందాం అన్నాడు పురంధరుడు ఒక్క క్షణం ఆలోచిస్తూ ఊరుకొని నేను నా సమర్థతలో పూర్తి విశ్వాసం ఉన్నవాణ్ణి భ్రాంతి అపోహల్లాంటి వాటికి అస్సలు తలవంచను అన్నాడు నాగవర్మ మరి మాట్లాడలేదు వారం రోజుల తర్వాత ఒక రాత్రి పురంధరుడు నగరంలోని ధనిక వర్తకుడైన ఉపగుప్తుడి ఇంటికి విందు భోజనానికి వెళ్ళవలసి వచ్చింది విందు పూర్తయ్యేసరికి రాత్రిలో రెండు జాములు గడిచాయి భుక్తాయాసంతో ఉన్న పురంధరుడికి వీధుల వెంట నెమ్మదిగా నడుస్తూ ఇల్లు చేరడం బాగుంటుందన్న ఆలోచన వచ్చింది అందువల్ల రాత్రివేళ నగర పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా స్వయంగా గమనించవచ్చు ఈ ఆలోచన రాగానే పురంధరుడు తన వెంట ఉన్న పల్లకీ బోయీలను పంపించి వేశాడు సలహాదారుడు నాగవర్మ ప్రధాన సేవకుడు వెంటరాగా అతడు నగర వీధుల్లో నడవసాగాడు ఒక చోట హఠాత్తుగా నలుగురు ముసుగు మనుషులు వచ్చి పురంధరుడి మీద కలియబడ్డారు పురంధరుడు వాళ్లను ఎదిరించి క్షణంలో తరిమి కొట్టాడు కానీ వెంటనే అతడికి తన మెడలో ఉండవలసిన విలువైన రత్నహారం లేదని తెలిసింది అతడు సలహాదారును ప్రధాన సేవకుణ్ణి హెచ్చరించి దొంగలు పారిపోయిన దిక్కుగా పరిగెత్తసాగాడు ఒక వీధి మలుపులో పురంధరుడికి వడిగా నడిచి వస్తున్న ఒక మనిషి కనిపించాడు అతని మెడలో రత్నహారం ఒకటి మెరుస్తున్నది పురంధరుణ్ణి దూరంగా పరిగెత్తి వస్తున్న అతని పరివారాన్ని చూస్తూనే ఆ మనిషి గడగడ వనికిపోతూ నిలబడ్డాడు పురంధరుడు అతన్ని సమీపించి గద్దిస్తూ ముందు ఆ రత్నహారం ఇలా ఇవ్వు అన్నాడు ఆ మనిషి హడలిపోయి హారాన్ని పురంధరుడి చేతిలో పెట్టి వెనుదిరిగి పారిపోయాడు ఆ సమయంలో వెనక నుండి అక్కడకు పరిగెత్తుకు వచ్చిన పురంధరుడి ప్రధాన సేవకుడు అయ్యా న్యాయాన్ని కాపాడవలసిన తమరే ఈ విధంగా ఎవరిదో రత్నహారాన్ని బెదిరించి లాక్కోవడం వింతగా ఉంది ఈ సంగతి నగరంలో నలుగురికి తెలిస్తే అలచడి తప్పదు కదా అన్నాడు పురంధరుడు సేవకుడి మాటలకు ఆశ్చర్యపోతూ అదృష్టవశాత్తు మనం వెతుకుతున్న దొంగ ఈ సందుగొందుల్లో దారి తప్పి మనకేసే వస్తున్నాడు వాడి నుండి నా హారాన్ని నేను తీసుకోవడంలో అన్యాయమేముంది అన్నాడు సేవకుడు వినయంగా అయ్యా తమరి వేళ విందుకు హారం ధరించి రాలేదు హారంలోని నాలుగు రత్నాలు జారిపోతే దాన్ని స్వర్ణకారుడికి ఇచ్చిరమ్మని నాచేతనే పంపించారు అన్నాడు పురంధరుడు గతుక్కుమని అయితే హారం ధరించినవాడు నేనడగ్గానే దాన్ని నా చేతిలో పెట్టి పారిపోవడానికి కారణమేమిటి అన్నాడు సలహాదారు నాగవర్మ చిన్నగా నవ్వి రత్నహారం ధరించి ఎక్కడికో పోబోతున్న పెద్ద మనిషిని మీరు దొంగ అని భ్రమించారు అతడు ఇంత రాత్రివేళ మనల్ని చూసి దొంగలని అపోహపడ్డాడు అన్నాడు అంతే అయి ఉండాలి మరి అంటూ పురంధరుడు ఆ మనిషి పరిగెత్తిన దిక్కుకేసి తల తిప్పాడు అతడు ఈ పాటికి ఇల్లు చేరి ఉంటాడు కానీ ఒక్కటి మిమ్మల్ని దోచుకోవడానికి దొంగలు చేసిన ఈ ఒక్క ప్రయత్నమే మీకు మీ వస్తువేదో పోయిందని చుట్టూ ఉన్న వాళ్ళంతా దొంగలేనని భ్రాంతి కలిగించింది దొంగల బెడత ఊహించుకున్నాక మీలాంటి వారి మనోవైఖరే ఇలా ఉంటే ఇక సామాన్యుల మాట ఏమిటి అన్నాడు నాగవర్మ పురంధరుడు నాగవర్మ చెప్పిందంతా మౌనంగా విన్నాడు నగరంలో శాంతి భద్రతలు సవ్యంగానే ఉన్నాయన్న భ్రాంతి అతడిలో పూర్తిగా తొలగిపోయింది మర్నాడు ఆయన నగరంలో చాటింపు వేయించి రత్నహారాన్ని దాని యజమానికి అందేలా చేశాడు ఆ తర్వాత పురంధరుడు నగరవాసులకు దొంగలబెడత లేకుండా చెయ్యడానికి చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి అచీర కాలంలోనే సమర్థుడైన రాజప్రతినిధి అనిపించుకున్నాడు కథ సమాప్తం ఇది రోజు మన కథల పుస్తకంలోని ఒక చందమామ కథ తిరిగి మళ్ళీ మంచి కథతో కలుసుకుందాం